అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం ఎటువైపు చూసినా ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. అయోధ్యకు వచ్చే మార్గాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జనసంద్రంతో అయోధ్య పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలపై ప్రత్యేక కథనం. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కళ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబై బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైన వేళ ప్రపంచ నలుమూలల నుంచి విశిష్ట అతిథులు అయోధ్యకొస్తున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనమివ్వనున్నారు. సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తజనం సాక్షిగా ఆగమశాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. 1300 కోట్లతో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయాన్ని 3 విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాలరాముడి విగ్రహానికి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. రావణవధ అనంతరం తిరిగొచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత సోదర ఆంజనేయ సమేతంగా అద్భుత పాలనతో సుభిక్ష రామరాజ్యం విలసిల్లిందని పురాణ గాథ. బాలరాముడితో పాటు మొదటి అంతస్తులో రామదర్భ రూపంలో అద్భుత దర్శన భాగ్యం కలిగించే ఏర్పాట్లు చేశారు. శ్రీరామచంద్రులు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ విగ్రహాలు సమేతంగా భక్తులకు మొదటి అంతస్తులో దర్శనమివ్వనున్నాయి. రామదర్బార్ విగ్రహాలను రాజస్థాన్ తెల్లరాతితో సిద్ధం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఈ విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. బాలరాముడి రూపు కోసం 3 విగ్రహాలను పరిశీలించారు. రాజస్థాన్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు 6 నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్ణాటక నుంచి 3 కృష్ణలీలలు, ఓంకారేశ్వర పూజ్య అవధూత నర్మదానందజీ మహారాజ్, ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన 3 బాలరాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్టు సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే సోమవారం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభిరాముడు దర్శనమివ్వనున్నారు. అయితే దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శన భాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామజన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక మందిరంలో ఈ విగ్రహమే పూజలందుకుంటోంది. కొత్త ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో పాత విగ్రహాన్ని ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇటీవలే ట్రస్టు ఆ సందేహాలను నివృత్తి చేసింది. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్ గాను, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా కొలవాలని నిర్ణయించారు. ప్రత్యేక పూజాధికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని, మూల విరాట్ గర్భాలయంలోనే